నిఖిల్ కి కార్తికేయ 2 తర్వాత వచ్చినటువంటి పాన్ ఇండియా క్రేజ్ స్పై సినిమాతో కంటిన్యూ అయిందా తగ్గిందా మొబైల్ మషాల వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే లో స్పై సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో ఏంటో మూడు ముక్కల్లో మొదటి మాట కథ మాటలకు వెళ్ళిపోదాం జయవర్ధన్ రా ఏజెంట్ శ్రీలంకలో వర్క్ చేస్తూ ఉంటాడు భారతదేశంపై దాడి ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఉగ్రవాది ఖాదిర్ ఖాన్ చనిపోయాడు అనుకుంటారు కానీ అతని వల్ల జరగాల్సిన నష్టం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి చనిపోయాడు అనుకున్న అతను ప్రత్యేకమైన మిషన్తో ఏదైనా మరో నష్టం చేయబోతున్నాడా ఈ విషయాన్ని రంగంలోకి దిగిన జయ్ కనుక్కోగలిగాడా ఇంతకీ ఖాదిర్ దొరికాడా లేదా ఊహించినట్టుగానే చనిపోయాడా అసలు ఈ ప్రయత్నంలో ఉన్నటువంటి జయ్ తన అన్న సుభాష్ని చంపిన వాళ్ళని ఎలా కనుక్కున్నాడు ఈ మిషన్కి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అదృశ్యం అనుకున్న రహస్యానికి ఏమన్నా సంబంధం ఉందా తెలుసుకోవాలంటే స్పై సినిమా చూసేయాల్సిందే నెంబర్ టూ అత్యంత రహస్యమైనటువంటి కథతో రూపొందినటువంటి ఈ మూవీగా స్పై మంచి ప్రచారం చేసుకుంది నేతాజీ అంశం మీద సినిమాపై ఆసక్తిని పెంచింది కానీ ఈ సినిమా ఏమాత్రం ఏ దశలోనూ ఆ స్థాయిని అందుకోలేకపోయింది అని చెప్పాలి ఇక నంబర్ త్రీ సినిమాకి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే నేతాజీ గారి నేపథ్యంలో ఉన్నటువంటి సన్నివేశాలు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అన్నమాట ఎందుకో కొన్ని కొన్ని ఎమోషన్స్ని మిస్ అయిందా ఈ సినిమా అని అనిపించింది సో ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొంచెం తగ్గిందని అంటున్నారు సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పి కథని కొంచెం దారి మళ్లించారని అంటున్నారు స్పై కోసం వెళితే మరో సినిమా కనిపించిందా అని అంటున్నారు అది విషయం